ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహేందర్ యాదవ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గట్కేశ్వర్ ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ డిఎస్ రజనీకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జి ఆనంద్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి విక్రమరెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు బిక్కు నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి, శోభారాణి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు జి మహేష్, జి ఆంజనేయులు, సుజాత, స్థానిక మున్సిపల్ అధ్యక్షుడు విప్పర్ల హనుమాన్, సురేష్ నాయక్, కమల్, ఓబీసీ మోర్చా పోచారం మరియు గట్కేశ్వర్ రూరల్ అధ్యక్షుడు కృష్ణ సత్యనారాయణ, ఓబీసీ మోర్చా నాయకులు పద్దె మధు, శ్రీరాములు, చలపతి, బసవరాజ్ మరియు నాయకులు కంబం లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి, సోమసాని రమేష్, రవిశంకర్, రామతీర్థ, ప్రభంజన్ గౌడ్, శ్రీశైలం, పవన్, కిషోర్ గౌడ్, అజయ్, అరవింద్, నరేష్, విక్రాంత్ రెడ్డి, ఉదయ్ మరియు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీలకు ఏదైతే హామీలు ఇచ్చిందో రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలపై త్వరగా నెరవేర్చాలని, అంతేకాకుండా ఇంకా హామీలు చాలా హామీలు ఇచ్చిన గుళ్ళ కాపర్లకు కానీ 100 రోజుల్లో తీరుస్తా అని చెప్పి చాలా హామీలు ఇచ్చిండ్రు. దానిపై ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది.